అందరికీ నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్రంలో మన దేశంలో పెరుగుతున్నాయి కరోనా కేసులు తీవ్రత చూసి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మన దేశంలోనే ఈ కరోనా కేసులు పెరిగే విషయంలో మనం రెండో స్థానంలో ఉన్నాము. అదేవిధంగా చనిపోతున్న సంఖ్య చూసుకుంటే మనం నాలుగో స్థానంలో ఉన్నాము. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రభుత్వాలు చెప్పేది ఎంత వింటున్నా కూడా ఇది కంట్రోల్ చేయలేని పరిస్థితి కేవలం మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఆ విధంగానే ఉంది. కానీ మనము మన గురించే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఇంకా జాగ్రత్తలు తీసుకుంటూ మన ప్రాణాలే కాకుండా మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మరొకసారి ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కర్నూలు జిల్లాలో మొదటి నుంచి కూడా మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఫస్ట్ నుంచి కూడా కర్నూలు జిల్లాలో కేసులు విపరీతంగా పెరుగుతూ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనము కరోనా కేసులు పాజిటివ్ కేసులు కానీ డెత్ రేట్ చూసుకుంటే కర్నూలులో కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. కాబట్టి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రజలకి అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను, మనము ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలన్నీ కూడా బాగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం మాస్క్లు పెట్టుకున్నా లేకపోతే చేతులు గ్లౌజులు వేసుకున్నా అనవసరంగా మనం బయటికి రావడం వల్ల కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలన్నీ కూడా మరీ మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మొన్న రెండు రోజుల క్రితం మొన్న కూడా మనం చూడడం జరిగింది టీవీలలో కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ వెంటిలేటర్స్ పైన ఉన్న పేషెంట్లకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఒకరోజు 11 మంది మరో రోజు మరుసటి రోజు 13 మంది చనిపోయినారని చెప్పి కూడా మనం న్యూస్ ఛానల్స్లో చూడడం జరిగింది. దానికి సంబంధించి కర్నూలు హాస్పిటల్లో ఉన్న సిబ్బందులు బయటికి వచ్చి ఆక్సిజన్ సిలిండర్ పక్కన నిల్చొని సిలిండర్లో ఆక్సిజన్ ఉంది, ట్యాంక్లో ఆక్సిజన్ ఉంది, 2 రోజులు పనికి వస్తుంది అని చెప్పడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు, మీడియాలో వచ్చే అవన్నీ కూడా నమ్మకండి, ఇది అవాస్తవం అని చెప్పి కూడా హాస్పిటల్ సిబ్బంది చెప్పడం జరిగింది. కానీ ఆక్సిజన్ ఉంది కానీ ఆక్సిజన్ వెంటిలేటర్స్ పైన ఉన్న పేషెంట్లకు అందట్లేదనే క్లారిటీ మీరు ఇవ్వలేకపోతున్నారు. అదేవిధంగా బయోమెడికల్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న ఒక రిపోర్ట్ ఒక ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ సూపరింటెండెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ ఆ రిపోర్ట్ బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఈ రిపోర్ట్ బయటికి మా దృష్టికి రావడం జరిగింది. ఈ రిపోర్ట్ కూడా నేను మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో బయోమెట్రిక్ ఇంజనీర్ దగ్గర నుంచి మెడికల్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలుకి వాళ్ళు ఒక లెటర్ రాయడం జరిగింది. అది కూడా ఇప్పుడు నేను చదివి వినిపించడం జరుగుతుంది. రెస్పెక్టెడ్ సార్, సబ్జెక్ట్ వచ్చేసి వెంటిలేటర్స్ షోయింగ్ ఆక్సిజన్ అండ్ ఎయిర్ లో ప్రెజర్ ఎర్రర్. దిస్ ఈస్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ దట్ వీ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ వెంటిలేటర్స్ ఇన్ ICUs అండ్ వార్డ్స్. దే ఆర్ షోయింగ్ ఆక్సిజన్ అండ్ ఎయిర్ లో ప్రెజర్ ఎర్రర్స్ సిన్స్ 4 డేస్ డ్యూ టు విచ్ పేషెంట్ ఈస్ అనేబుల్ టు గెట్ రిక్వైర్డ్ ప్రెజర్ లెవెల్స్. హెన్స్ మెడికల్ స్టాఫ్ ఆర్ కంప్లైనింగ్ దట్ వెంటిలేటర్స్ ఆర్ నాట్ వర్కింగ్. సో ప్లీజ్ కైండ్లీ అరేంజ్ టు రెక్టిఫై ద ప్రాబ్లమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే బయోమెడికల్ ఇంజనీర్ సూపరింటెండెంట్ గారికి లెటర్ రాసి 4 రోజుల నుంచి వెంటిలేటర్స్ పనిచేయట్లేదు, మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లెటరు వాస్తవమా కాదా? ఈ లెటర్ వాస్తవం అయితే మీరు ఎందుకు ఆక్సిజన్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు పేషెంట్లు కానీ ఎందుకు బయటికి వచ్చి చెప్పడం జరిగింది? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇది కరెక్టా కాదా అని బయటికి వచ్చి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజంగంటే ఈ వెంటిలేటర్స్ పైన ఉన్న పేషెంట్లకు ఆక్సిజన్ అందక చనిపోయినారని నిజంగంటే అది వాస్తవం అయితే ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారని చెప్పేది కూడా ఎవరొకరు బయటికి వచ్చి మీరు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం దయచేసి దీన్ని చాలా చిన్న విషయంగా తీసి పాడేకండి. నిజంగంటే అట్లా చూసుకుంటే 25 మంది దీనివల్ల చనిపోయినారంటే ఎంత పెద్ద ఇష్యూని మీరు కప్పి పెడుతున్నారనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అసలు చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకి ఎందుకు చనిపోతున్నారు, ఆక్సిజన్ అందక చనిపోతున్నారా, లేకపోతే రీజన్ కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుందంటే ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మేము డిమాండ్ చేస్తున్నాము,
ప్రభుత్వం వెంటనే దీని మీద ఎంక్వైరీ పెట్టించాలి. నిజంగా అంటే వెంటిలేటర్స్ పనిచేయకపోవడం వల్ల పేషెంట్లు చనిపోయినారు లేదా అని చెప్పి ఎంక్వైరీలో మీరు తేల్చాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది వాస్తవం అయితే ఎవరు దీని మీద బాధ్యత తీసుకుంటారు, ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకోబోతున్నారని చెప్పి కూడా కలెక్టర్ గారు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అధికారులందరూ కూడా ఈరోజు ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి మీరు అందరూ కూడా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రజలకందరికి కూడా సేవలు చేస్తున్నారు. ప్రజల ప్రాణాల కోసం మీ ప్రాణాలు ప్రాణంగా పెట్టి మీరు ఫ్రంట్ లైన్లో ఉండి అందరి ప్రాణాలు కూడా కాపాడుతున్నారు. అటువంటి అధికారులు, అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ప్రజల కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా మీరు కరెక్టు సమాచారము ప్రజలకు ఇవ్వకపోతే మాత్రం, ప్రజలను తప్పుదావ పట్టిస్తే మాత్రం ఇంకా ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని మేము ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చినాము. అది దృష్టిలో పెట్టుకునే ఈరోజు మేము ఇది బయటికి చెప్పాల్సి వచ్చిందే కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళ మీద వేలెత్తి చూపించాలని మాత్రమైతే కాదు. ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల కూడా ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. అది ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేది మేము సలహా ఇవ్వడానికి మాత్రమే పనికొస్తామే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది అయితే మాత్రం అధికారులే కాబట్టి దయచేసి దీన్ని తప్పుగా తీసుకోకుండా, ఇది దీనివల్ల నిజంగా కొంతమంది ప్రాణాలు పోయినాయి అంటే మాత్రం దీనికి సంబంధించిన వాళ్ళని తప్పకుండా శిక్ష పడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు ఆలగడ్డలో కూడా చూసుకుంటే నిజంగంటే దాదాపుగా కేసే ఒక్క పాజిటివ్ 10 రోజుల క్రితం ఒక పాజిటివ్ కేసు కూడా లేని పరిస్థితి ఉండింది ఆలగడ్డలో. కానీ ఇప్పుడు దాదాపుగా 125 కేసులు కేవలం 10 రోజుల్లో పెరగడం జరిగింది. నిజంగంటే చాలా బాధాకరంగా ఉంది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా నేను ఒకటే తెలియజేసుకుంటాను, మీరు కేసులు పెరిగాయని చెప్పి మీరు కంగారు పడి బయటకు వచ్చేసి టెస్టింగ్లని చెప్పి మీరు హాస్పిటల్ చుట్టూ లేకపోతే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో అంటే ఎవరికైతే దగ్గు జ్వరము లేకపోతే ఆల్రెడీ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళని కాంటాక్ట్ చేయడము ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు బయటకు వచ్చి చెక్ చేయించుకోండి. మీరు ప్రజలు కంగారు పడిపోయి అందరూ బయటికి రావడం వల్ల, అందరూ క్యూలు కట్టడం వల్ల అది కేసులు ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుందే కానీ తగ్గించడానికి ఉండదు. సో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మనకి మన దేశంలో చూసుకుంటే చాలా మందికి ఎంతమందికి వచ్చిపోయిందో కూడా తెలియదు. అంటే మనకి ఇమ్యూనిటీ ఎంత బాగా ఉందని చెప్పి కూడా బయట ప్రపంచంలో అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, కాకపోతే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు మీరు చెకింగ్కి చెకప్కి వెళ్ళినప్పుడు లేకపోతే టెస్టింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ క్యూ ఉందా, ఎంతమంది ఉన్నారు, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, లేకపోతే ఏదైనా ఇబ్బందికరంగా అక్కడ ఉంది అంటే మాత్రం మీరు అక్కడ వెళ్ళి క్యూలో నిల్చోకండి. అదేవిధంగా కొన్ని కంప్లైంట్స్, కొన్ని అంశాలు మా దృష్టికి రావడం జరిగింది. ఏదైతే ఆధార్ కార్డు మనకి మన రాష్ట్రంలో దాదాపుగా 80% ఉన్న వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి. కాకపోతే ఆ 20% ఆధార్ కార్డు లేని వాళ్ళకి కరోనా టెస్టులు చేయట్లేదు. అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆలగడ్డలోనే ఒక వ్యక్తికి కరోనా వైరస్ వచ్చింది, వాళ్ళ భార్యకి కరోనా వైరస్ వచ్చింది, కానీ ఇద్దరు చిన్నపిల్లలకి వాళ్ళు ఆధార్ కార్డు చేయించుకోలేదు. ఆ ఇద్దరు చిన్నపిల్లలకి ఉందా లేదా అని టెస్టింగ్కి ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా వాళ్ళు టెస్టింగ్ చేయట్లేదు. వెంటనే నేను ఆర్డీఓ గారితో మాట్లాడి ఈ విధంగా పరిస్థితి ఉందని చెప్పిన వెంటనే ఆయన కూడా స్పందించి ఒక లెటర్ ఇచ్చి వెంటనే వాళ్ళకి టెస్టింగ్ కూడా చేయించడం జరిగింది. సో ఆ విధంగా ఒక క్లారిటీ అనేది ప్రభుత్వం తరపు నుంచి మాకు వస్తే ఎవరైనా ఇట్లా ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది ప్రొసీజర్ అని చెప్పి కూడా ఆర్డీఓ లెవెల్లో కానీ కమిషనర్ కానీ ఎవరైనా బయటికి వచ్చి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు కరోనా పేషెంట్లు అడ్మిట్ అయ్యి చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి టెస్టింగ్ చేయట్లేదు. ఉదాహరణకి ఆలగడ్డలో భద్రుడు అని చెప్పి ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ నడిపే అతను కరోనా వైరస్ వచ్చి చనిపోయినాడు. ఆయన భార్య 3-4 రోజుల నుంచి నాకు టెస్టింగ్ చేయండి అని చెప్పి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది, 3-4 గంటలు వెయిట్ చేస్తున్నా కూడా ఆమెకి టెస్టింగ్లు చేయట్లేదు. చనిపోయిన వ్యక్తి భార్యకి మీరు టెస్టింగ్ చేయకపోతే అది ఇంకా చుట్టుపక్కల వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆక్సిజన్ అందక అంబులెన్స్కి ఫోన్ చేసి పొద్దునెప్పుడో ఫోన్ చేస్తే సాయంత్రం వస్తుందని చెప్పి కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. సో ఈ చిన్న చిన్నవన్నీ కూడా దీనివల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నాయంటే కూడా అధికారులు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలెక్టర్ దగ్గర నుంచి కానీ, జేసీ దగ్గర నుంచి కానీ, ఆర్డీఓ కమిషనరు, నోడల్ ఆఫీసర్, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు కూడా కూర్చొని
ప్రజల కి అవగాహన కలిగించేలాగా ఫస్ట్ మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి, రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ డౌట్స్ ఏదైనా ఉంటే క్లియర్ చేసేయండి. ఎందుకంటే ఆ క్లారిటీ అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు ఇంకా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ బయటకు వచ్చి ఒక క్లారిటీ ప్రజలకి ఇవ్వాలని చెప్పి కూడా నేను అధికారులకందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.